చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసిన మీటింగ్స్ చాలా మంచిగా అవుతున్నాయి. ఇక్కడ చూసిన ప్రజాస్పందన బాగుంది. బ్రహ్మాండమైన బ్రహ్మలతో పడుతున్నారు. చాలా మంచిగా హై మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట ఇచ్చింది, మల్కాజ్గిరిని నా చేతిలో పెట్టండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, ఈ సీటు గెలిపించండి అని చెప్పడం జరిగింది. నేను కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే లేదు కాబట్టి ఎంపీ గెలిపిస్తే ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని పార్టీలు జాయిన్ అవుతున్నారు. ఇంకా వన్ వీక్లో త్రీ ఫోర్ డేస్లో చాలా విపరీతమైన మంచి మార్పు వస్తుంది. ఇంకా కూడా ఎక్కడ చూసినా అన్ని పార్టీలు ఖాళీ అయిపోతున్నాయి కాబట్టి మేము హై మెజార్టీతో విన్ అయిపోయాం. మేడం బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు మోడీ ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకంటే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సెంట్రల్లో ఒక ఫేస్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్లో నుంచి ఫండ్ తీసుకొస్తాం కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉండాలి. అట్లాంటి గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ తెచ్చినా అప్పుడు ఇక్కడ గ్రౌండ్ కూడా చేయించలేదు, అక్కడ స్టోన్స్ కూడా వేయించలేదు, ఎన్నో లొల్లీలు కేసులు అన్నీ పెట్టించారు, అసలు అభివృద్ధి అనేది చేయించలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉండాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సహకారం ఉందని అందరూ సపోర్ట్ చేస్తున్నాం.